హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మీ ముందరికి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది. అది ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో ఎక్కడే కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నీట్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పటి వరకు మన యొక్క ఛానల్లో ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే డన్. యా, సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇట్ ఈజ్ ఏ నథింగ్ బట్ వెహికల్. సో ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో ఒక్క సర్వర్ నుంచి ఇంకో సర్వర్లకి మూవ్ అవ్వటాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కావచ్చు, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కావచ్చు, ఎలా మూవ్ అవుతుంది అనేదే మన కాన్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో మనకి టీ కోడ్ చూసుకుంటే క్రియేషన్ చేసేటప్పుడు SC09 లేకుంటే SC10, రిలీజ్ చేయాలన్నా కూడా SC09 లేదా SC109 యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో మీరు మెయిన్గా చూసుకుంటే ఎస్ఏపిలో మనకు టూ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. సో ఆ స్క్రీన్స్ ఏంటి అని చూసుకుంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, SPRO స్క్రీన్ ఉంటుంది. బట్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనకి రెండు రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది, మాస్టర్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి, మనం పోస్ట్ చేస్తాం కదా ఏపీలో కానీ ఏఆర్లో కానీ పోస్టింగ్ చేస్తాం కదా జిఎల్లో కానీ. సో అలా పోస్ట్ చేసినా కూడా మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. అది కాకుండా మాస్టర్ డేటా, మాస్టర్ డేటా అంటే ఏంటి, మనకి అకౌంట్స్ పేయబుల్ అయినా, అకౌంట్స్ రిసీవబుల్స్ అయినా, అసెట్ అకౌంటింగ్ అయినా, ఓకే MM అయినా, SD అయినా, ఇవన్నీ డేటా మాస్టర్ డేటాలో సేవ్ అవుతుంది కదా. అలా చూసినా కూడా మనకు TR అనేది జనరేట్ అవ్వదు. గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది, మాస్టర్ డేటా ఉంటుంది. ఈ రెండు రెండిట్లో జరిగేటి ఏవైనా కూడా TR అనేది జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత SPRO స్క్రీన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ SPRO స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చూపించే ప్రతి ఆప్షన్స్లో ఎలాంటి కాన్ఫిగరేషన్ జరిగినా, సో దాన్ని మనం కాన్ఫిగరేషనల్ డేటా అంటాం. ఆ ప్లేస్లో ఎలాంటి కాన్ఫిగరేషన్ జరిగినా మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ టూ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ TR జనరేట్ అవుతుంది అంటే కాన్ఫిగరేషన్ డేటాలో, లైక్ SPRO స్క్రీన్లో, నాట్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో జనరేట్ అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనము కంపెనీ క్రియేషన్ చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఓన్గా ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో మన కంపెనీ క్రియేషన్కి టీ కోడ్ ఏంటి, OX15 కదా. ఈ OX15లోకి వెళ్ళి మనం కంపెనీని క్రియేషన్ చేద్దాం. ఓకే ఓకే డెన్. సో దీనిని మనం SAP ఈజీ యాక్సెస్, ఇక్కడ ట్రాన్సాక్షనల్ డేటా కానీ మాస్టర్ డేటా కానీ ఏది జరిగినా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. కానీ SPRO, దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అంటాం. ఇక్కడ SPRO ఎంటర్ చేసేసి SAP రెఫరెన్స్ ఇమేజ్ క్లిక్ చేసి ఈ ప్లేస్లో జరిగే కాన్ఫిగరేషన్ ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో SPRO వెళ్ళిన తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్,
డిఫైన్ కంపెనీ. ఇలాగైనా మనం కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. లేదు అంటే కొత్త స్క్రీన్ రావాలి, న్యూ స్క్రీన్ రావాలంటే ఏం చేస్తాం, కంట్రోల్ ఎన్ ఇచ్చేస్తాం, న్యూ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనం OX 15 ఇస్తున్నాను. డైరెక్ట్గా మనకి కంపెనీ క్రియేషన్ చేసుకోవడానికి ఒక స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం. న్యూ ఎంట్రీస్ తీసుకుంటే ఇది మనకి కంపెనీ క్రియేషన్ యొక్క ఒక స్క్రీన్. ఇక్కడ నేను క్రియేషన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చూడండి, టాలీ 2 అని ఇచ్చాను. ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ పీవీటీ ఎల్టీడీ, సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. సో కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ అండ్ కంపెనీ నేమ్ క్రియేషన్ చేశాను. అండ్ స్ట్రీట్ ఆర్కే నగర్, పోస్టల్ బాక్స్ లైక్ 516216, 516216 సేమ్. సో తర్వాత సిటీ కడప, కంట్రీ ఇండియా, లాంగ్వేజ్ ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, చూడండి. సో వన్స్ సేవ్ చేస్తూనే ఇక్కడ రిక్వెస్ట్ అడుగుతుంది. ఇక్కడ మనం ఓన్ రిక్వెస్ట్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఓన్ రిక్వెస్ట్. సో లైక్ చూడండి, క్రియేట్ రిక్వెస్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రియేట్ రిక్వెస్ట్ ఇక్కడ క్రియేషన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే షార్ట్ డిస్క్రిప్షన్ మనం రాస్తామో ఒక రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్రియేషన్ ఆఫ్ కంపెనీ, ఇక్కడ నేను పక్కనే టాలీ అని ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. చూసారా, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది రిక్వెస్ట్. సో దీన్ని మనం కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటాం. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసుకొని ఇక్కడ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, చూసారా, డేటా వాజ్ సేవ్డ్. ఓకే డన్. ఇప్పుడు మనం చూసుకుంటే, ఓకే ఇప్పుడు మనం ఒక కంపెనీని క్రియేషన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తానంటే, అంటే లైక్ టీ, సో ఇక్కడ క్రియేట్ టీఆర్, సో SE09 SE10. సో ఈ ప్లేస్లోకి వెళ్ళి మనం ఓన్ రిక్వెస్ట్ అనే క్రియేట్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఈ ప్లేస్లోకి వెళ్ళి మనం ఓన్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయిందా లేదని చెక్ చేద్దాం ఫస్ట్. సో మన డేటా అనేది ఎక్కడ సేవ్ అవుతుంది, కాన్ఫిగరేషన్లో డేటా మాత్రంలోనే మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ డేటాలో కానీ లేదంటే మాస్టర్ డేటాలో కానీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ అనేది కాన్ఫిగరేషన్ డేటాలో ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి, SE09 ఎంటర్. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, క్రియేషన్ ఆఫ్ కంపెనీ ట్యాలీ, ఇదే కదా నేను ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేసింది. ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే, సో దీనిని మనం మెయిన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాము, దీన్ని సబ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అంటాం. సో మనం క్రియేట్ చేసిన డేటా అంటే కంపెనీ ఏదైతే ఉందో ఈ కస్టమైజింగ్ టాస్క్లో ఉంటుంది. చూపిస్తాను చూడండి, వ్యూ మెయింటెనెన్స్ డేటా, క్లిక్. ఇదే కదా నేను కంపెనీ క్రియేషన్ చేసింది, టాలీ 2 అని క్రియేట్ చేశాను కదా, అది ఎక్కడుంది? మనకి కస్టమైజింగ్ టాస్క్ అంటే సబ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఆ డేటా అనేది సేవ్ అయిపోయింది. ఓకే.
చూడాలి, అలా చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఓన్ రిక్వెస్ట్ని ఇక్కడ మనము రిలీజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాం, క్రియేట్ చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని రిలీజ్ చేయాలి. ఓకే, సో రిలీజ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి వెహికల్ లాగా ఉంది, అంటే ఇట్ కెన్ మూవ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తున్నాం. సో ఎప్పటికైనా ఫస్ట్ మనము సబ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానిని మనం రిలీజ్ చేయాలి, దాని తర్వాత మళ్ళా మెయిన్ సర్వర్ని రిలీజ్ చేస్తాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంది, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేయండి, రిలీజ్ డైరెక్ట్లీ. చూసారా, టాస్క్ హ్యాస్ బీన్ రిలీజ్ టు రిక్వెస్ట్, సో ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి టిక్ మార్క్ కూడా పడిపోయింది, అంటే ఈ ఓన్ రిక్వెస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా, సో డన్. తర్వాత దీన్ని క్లిక్ చేయండి, అంటే లైక్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా రిలీజ్ డైరెక్ట్లీ క్లిక్ చేయండి. ఇలా స్క్రోల్ అవుతుంది కాసేపు, చూసారా కింద లోకల్ రిక్వెస్ట్ రిలీజ్డ్. సో ఎప్పుడైతే మనకి సబ్ రిక్వెస్ట్ అండ్ యాజ్ యూజువల్ మెయిన్ రిక్వెస్ట్ రెండు రిలీజ్ అయిపోతున్నాయి, ఇమీడియట్గా అవి ఈ ప్లేస్లో చూపించవు, ఎక్కడ ఉంటాయి సార్ అంటే చూద్దాం. బ్యాక్ వెళ్తున్నాను, మాడిఫైబుల్ తీసేస్తున్నాడు, ఓన్లీ రిలీజ్డ్ మాత్రమే ఆప్షన్ క్లిక్ చేసి డిస్ప్లే పెడుతున్నాను. సో అవి ఎక్కడ ఉన్నాయి, ఈ ప్లేస్లో ఉన్నాయి, రిలీజ్డ్ అనే ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను, చూడండి చూసారా ఆటోమేటిక్గా రెండూ కూడా రిలీజ్ అయిపోయాయి. ఈ స్క్రీన్ షాట్ని మనము తీసుకొని బేసిస్ టీమ్కి మనకు మనము మెయిల్ ద్వారా వాళ్ళకి పంపించాలి, సో మేము రిలీజ్ చేశాము అనేసి. సో ఈ విధంగా మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఎలా జనరేట్ చేయాలి అనేది మీతో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేశాను క్లియర్ కట్గా. సో ఈ క్లాస్ కన్నా మీకు అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మరిన్ని అప్డేషన్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ టాలీ లోకేష్.